హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతకీ కరోనా వైరస్ ఎక్కడెక్కడుంటుంది, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల మీద ఈ వైరస్ ఎన్ని రోజులుంటుంది, స్మార్ట్ ఫోన్కి అంటుకున్న వైరస్ని ఎట్లా చంపేయాలి, ఇప్పుడున్న డేంజర్ సిచ్యువేషన్లా మీరు మీ స్మార్ట్ ఫోన్ని చక్కగా వాడుకోకపోతే కరోనా వైరస్ని మీ జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టే. కరోనా వైరస్ని మీ స్మార్ట్ ఫోన్కి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ అంటుకున్న వైరస్ని ఎట్లా క్లీన్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కరోనా వైరస్ సోకిన వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వాళ్ళ నోట్లకించి వచ్చే తుంపర్లు ఇంకొకరి మీద పడితే, అది తీసుకుపోయి నోట్లనో ముక్కులనో లేకుంటే కళ్ళలనో పెడితే ఈ వైరస్ అనేది ఇంకొకరికి కూడా తలుగుతుందనేది మనందరికీ తెలుసు. అయితే ఈ కరోనా వైరస్ అనేది మనుషుల మీదనే కాదు, మనం రోజు వాడే సామాన్ల మీద కూడా బతికే ఉంటుందనే విషయం కూడా మనందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా ఈ వైరస్ అనేది మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్ల మీద ఎంతసేపు బతికుంటుంది. ముందుగాల మనం ఈ వైరస్ ఎక్కడెక్కడ ఎంతసేపు బతుకుంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. స్టెయిన్లెస్ స్టీల్ సర్ఫేస్ మీద ఇది 3 రోజులుంటుందంట, అట్లనే ప్లాస్టిక్ మీద కూడా 3 రోజులుంటుందంట, ఇక కార్డ్బోర్డ్ సర్ఫేస్ మీద 1 రోజు, కాపర్ మీద 4 గంటలుంటుందని యుఎస్లోని ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించినటువంటి రీసెంట్ స్టడీలో తెలిసి చెప్పినారు. ఇక గీలే గీ ఫాల్తూ కరోనా స్మార్ట్ ఫోన్ల మీద కూడా ఎంతసేపు బతికుంటుందనే విషయం కూడా చెప్పినారు. రోజుకు 100,000 సార్లు మనం స్మార్ట్ ఫోన్ని యూజ్ చేస్తుంటాం. ఇక ఇప్పుడు కరోనా పుణ్యమా అని పొద్దున్న లేచినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్తోనే గడిపేస్తున్నారు చాలామంది. మరిగ ఈ స్మార్ట్ ఫోన్ని ఎవ్వరికి వాడితే వాళ్ళకి ఇయ్యకుర్రి, బయటకు పోయినప్పుడు ఏడ వాడితేడా స్మార్ట్ ఫోన్ని వెట్టకుర్రి. ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్కి గనక పొరపాటున కరోనా వైరస్ అంటుకున్నదా, మీ పని ఖతం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వెనకలనేమో ప్లాస్టిక్, ముంగట స్క్రీన్ ఏమో గ్లాస్. ప్లాస్టిక్ మీద 3 రోజులు, గ్లాస్ మీద 4 రోజులుంటుందంట ఈ కరోనా వైరస్. మరిగ స్మార్ట్ ఫోన్ స్క్రీన్కి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా, గది కూడా గ్లాసే కదా. సో కరోనా వైరస్ని మీరు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారన్నమాట. ఇక మీకు ఫోన్ వచ్చినప్పుడు మీ స్మార్ట్ ఫోన్ని చెంపకంటించి ఫోన్ మాట్లాడితే చాలు, ఆ వైరస్ సమ్మగా జారుకుంటా నోట్లను ముక్కులనో లేకుంటే కళ్ళలనో జొర్రి కడుపులకు పోతుందన్నట్టు. మరిగా స్మార్ట్ ఫోన్ని జర్రంతసేపు కూడా వాడకుండానైతే ఉండలేము. చేతులను కడిగినట్టే స్మార్ట్ ఫోన్ని కూడా హ్యాండ్ వాష్ లేకుంటే శానిటైజర్లతో కడగాలనా అనే డౌట్ వచ్చింది కదా. ఎస్, ఆడికే వస్తున్నా, ఆ ముచ్చట్నే ఇప్పుడు చెప్తా ఇనురి. దీనికోసం ముందుగాల మీ స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టెంటా కాదా అనే విషయం చెక్ చేసుకోర్రి. ఒకవేళ మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ IP67 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటే మీరు బరోబర్ బకెట్ నీళ్ళల్లేసి కడగొచ్చు. అయితే ఉత్త నీళ్ళల్లేసి కడిగితే వైరస్ సావదు, దానికి కొంచెం డిసిన్ఫెక్టెంట్ కూడా కావాలి. ఇక ముందుగాల ఐఫోన్ గురించి మాట్లాడితే క్లోరాక్స్ డిసిన్ఫెక్టెడ్ వైప్స్తోని నిమ్మలంగా తుడుచుకుంటే బెటర్ అంటున్నారు. ఇక అట్లనే ఆల్కహాల్ బేస్డ్ 70% ఐసోప్రొపైల్ డిసిన్ఫెక్టెంట్ని ఒక బట్ట మీద తీసుకొని మీ స్మార్ట్ ఫోన్ని తుడుచుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నారు. అయితే మీరు నీళ్ళల్లేసే ముందు లేక వైప్స్తోని తుడిచే ముందు మీ స్మార్ట్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, ఒక్క షేర్ చేయండి, మన దోస్తులందరికీ కూడా చెప్పండి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే సేఫ్, స్టే ఎట్ హోమ్. థ్యాంక్ యూ. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.